తుఫాను హెచ్చరికలతో విశాఖ వాసులు అప్రమత్తమవుతున్నారు. గతంలో హుదుహుదు తుఫాను పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి విశాఖ వాసులు ముందు జాగ్రత్త చర్యలపైన దృష్టి సారించారు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖతో పాటుగా ఉత్తరాంధ్ర 3 జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక అధికారిని కూడా నియమించి ఆయనను విశాఖ కేంద్రంగా పనిచేయాలని కూడా ఇప్పటికే ఇక్కడికి పంపించడం జరిగింది. రేపు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి విశాఖ వాసులు ఎవరూ కూడా సాధ్యమైనంత వరకు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కుంభవృష్టి కురుస్తుంది కాబట్టి రోడ్లు జలమయమయ్యే అవకాశం ఉందని, కావున అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ కోవలోనే అత్యవసరమైన వస్తువులు, నిత్యావసరాలు కొరత రాకుండా ఉండేందుకు విశాఖ వాసులు రైతు బజార్లకు క్యూ కడుతున్నారు. దీంతో రైతు బజార్లలో సందడి వాతావరణం నెలకొని ఉంది. దుకాణాల వద్ద కూడా పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరి కనిపిస్తున్నారు. తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు వాళ్ళంతా కూడా క్యూ కడుతున్నారు.